నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా దాదాపు రెండు వారాల సమయం మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్నాయి పార్టీలు వైసీపీ కొద్దిసేపటి క్రితం కొద్ది గంటల క్రితం తన మేనిఫెస్టోని రిలీజ్ చేస్తుంది ఈ పరిణామాలు రాజకీయానికి సంబంధించి ఎన్నికల మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి అనేది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటున్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ వారితో మాట్లాడి రాజకీయాలకు సంబంధించి ఎన్నికలకు ఎన్నికల మీద ఎటువంటి ప్రభావం ఉండబోతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగేశ్వర గారు నమస్తే అండి సార్ నేను వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆ వైసీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో తీడివికన ముందు రిలీజ్ చేసిన నేపథ్యంలో ఏంటి జగన్ వ్యూహం ఏంటి ఆ మేనిఫెస్టో ద్వారా అంటే చాలా క్లియర్గా తాను గత ఐదేళ్ళగా అనుసరిస్తున్నటువంటి ఒక పాలసీ ఎజెండాను మరింత రివైజ్డ్గా ఎన్లార్జ్డ్గా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నట్టుగా కనబడుతుంది అందువల్ల ఈ మేనిఫెస్టోలో మీరు చూస్తే నవరత్నాలకు వివిధ రకాల వెల్ఫేర్ స్కీమ్స్కు ఎక్స్టెన్షన్ కనబడుతుంది సో ఇక్కడ అవకాశం ఉన్న మేరకు మేము గతంలో ఇంత ఇచ్చాం ఇంకా ఇంత ఇస్తామని అంటే ప్రతిపక్షాలు జగన్ బట నొక్కుతున్నాడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళకు కూడా జగన్ ఏమీ చేయడం లేదు డబ్బులు పంచడం తప్ప జకానీ ఆస్పిరేషనల్ స్టేట్ ఒక మిడిల్ అండ్ ఇన్కమ్ స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్ కేవలం డబ్బులు అకౌంట్లో పడడమే కోరుకోరు వారు ఎంప్లాయ్మెంట్ కోరుకుంటారు వారు డెవలప్మెంట్ కోరుకుంటారు అంటూ వెల్ఫేర్ స్కీమ్స్ను మోడీ నుంచి ప్రశాంత్ కిషోర్ వరకు ఫ్రీ బీస్ అంటూ విమర్శిస్తున్నారు ఒకవైపు జగన్ పథకాలను విమర్శిస్తూ జగన్ ఈ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందని విమర్శిస్తున్న వారే మేము ఇంతకన్నా ఎక్కువ పథకాలు తెస్తామని మరో వైపు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు కూడా సూపర్ సిక్స్నే ప్రధానంగా ఆయన నమ్ముకున్నాడు నేను ఈసారి సూపర్ సిక్స్ పట్టుకొస్తున్నాను అని సూపర్ సిక్స్ ఏంటి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పథకాలకు మరింత కాస్తంత అదనంగా ఇస్తాను అని చెప్పడమే సో ఈ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ పైన సైద్ధాంతికంగా ఎవరే మాట్లాడినా గ్రౌండ్ లెవెల్లో ఆ సంక్షేమ పథకాలకు పొలిటికల్ ట్రాక్షన్ ఉంది అని అందరూ అంగీకరిస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేసిన వాళ్ళు కూడా ఈ వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు నేను చంద్రబాబు నాయుడు ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను సో ఆ ఇంటర్వ్యూలో కూడా ఏమంటున్నాడు నేను రెండు వేల నాలుగులో చాలా రెండు వేల నాలుగు వరకు చాలా డెవలప్మెంట్ చేశాను ఖైరతాబాద్ నియోజకవర్గం మూడు నాలుగు నియోజకవర్గాలు అయ్యాయి ఇప్పుడు ఆడ నేను హైటెక్ సిటీ కట్టాను సైబరాబాద్ చేశాను ఇంత విజన్తో పనిచేశాను కానీ నాకు అక్కడ లేదు అని ఆయన వ్యాఖ్యానించాడు అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నేను ఆంధ్రప్రదేశ్కు చాలా విజన్తో పనిచేశాను కానీ ప్రజలు నాకు లేదు కారణం ప్రజల లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షను అందుకే ఈసారి సూపర్ సిక్స్ తెచ్చాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇండియా టు ఇంటర్ చెప్పాడు అంటే చాలా క్లియర్గా పైకి ఐడియాలజికల్గా పొలిటికల్గా ప్రచారంలో ఈ డెవలప్మెంట్ వర్సెస్ వెల్ఫేర్ అన్న నరేటివ్ తీసుకొస్తున్న రియాలిటీలో జగన్ ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తున్న అంశం ఏంటంటే ఈ స్ట్రాంగ్ వెల్ఫేరిజం అనేది రాజకీయంగా ప్రజల జీవన స్థితిగతులను ఎంత మారుస్తాయి అనేది ఒక అంశం కానీ స్ట్రాంగ్ వెల్ఫేరిజాన్ని మాత్రం ఒక వెరీ పవర్ఫుల్ పొలిటికల్ ఎజెండాగా అందరు ప్రత్యర్థులు కూడా గుర్తిస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి ఆ విమర్శలు లెక్క చేయకుండా తన వెల్ఫేర్ స్కీమ్స్కు మరింత అదనంగా నేను పథకాలను ఇస్తాను అని చెప్పాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ యుఎస్పిఏ వెల్ఫేర్ ఇజం జగన్మోహన్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఆయన రాజశేఖర్ రెడ్డి వారసుడిగా ఒక సహజ నేచురల్ ఇన్హెరిటెన్స్ వచ్చింది బ్రాండ్ వెల్ఫేర్ బ్రాండ్ ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి అనేక రకాల ఇన్నోవేటివ్ వెల్ఫేర్ స్కీమ్స్కు ఆద్యుడు ఫీజి ఇంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ ఇలాంటివన్నీ అంతకుముందు ఎక్కడా లేవు ఆయన కొత్తగా వెల్ఫేర్ స్కీమ్స్ను ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు ఆ వెల్ ఆ స్కీమ్ ఉచిత విద్యుత్ లాంటి స్కీమ్లు బహిరంగంగా వ్యతిరేకించాడు ఉచిత విద్యుత్ అమలు చేస్తే కరెంట్ దిగకపోయినా బట్టలు వేసుకోవాల్సి వస్తుంది అని కూడా విమర్శించాడు సో అందువల్ల చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నా ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఎంత మాట్లాడినా గ్రౌండ్ లెవెల్లో ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ ఐడెంటిఫై చేయడం లేదు నేను ఇవాళ తిరుపతి నుంచి వచ్చాను ఆ ట్యాక్సీ డ్రైవర్తో మాట్లాడుతుంటారని చెప్తున్నాడు పట్టణాల్లో టీడీపీ ఉన్న గ్రామాల్లో ఇంకా జగన్ పట్ల గట్టిగా ఉన్నారు సార్ ఎందుకంటే చంద్రబాబు అయితే అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ ఉంటుంది అనే భావన ఉంది కానీ సంక్షేమ పథకాలు జగన్ పట్ల గ్రామీణ ప్రాంత ప్రజలు పేద ప్రజలు చాలా క్లియర్గా ఐడెంటిఫై అవుతున్నారు అని చెప్పాడు ఒక సాధారణ ట్యాక్సీ డ్రైవర్ అందువల్ల పొలిటికల్ ఎజెండాగా వెల్ఫేర్ ఇజాన్ని జగన్ అనివార్యంగా తన ప్రత్యర్థులకు కూడా అంగీకరించే స్థితికి తీసుకొచ్చాడు నేను అందుకే చంద్రబాబు నాయుడు ఇండియా టుడేకి కిచెన్ ఇంటర్వ్యూ కోట్ చేశాను సో అందువల్ల సహజంగానే తనను గెలిపిస్తున్న తనకు బ్రాండ్గా ఉన్న తన తండ్రి గారి తన రాజశేఖర రెడ్డి వారసత్వంగా వచ్చినటువంటి వెల్ఫేర్ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ను వైసీపీ మేనిఫెస్టో మరింత ముందుకు తీసుకెళ్తుంది ఇది మొదటిగా మనం ఈ మేనిఫెస్టోలో కనిపించినటువంటి ఒక రాజకీయ వ్యూహం ఇక రెండవ రాజకీయ వ్యూహం ఏంటంటే ఈ ఈ వెల్ఫేర్ బ్రాండ్ను ప్రవేశపెడుతున్న సమయంలో తన రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఒక ప్రశ్న ముందుకొస్తుంది డెవలప్మెంట్ను నెగ్లెక్ట్ చేశాడు అభివృద్ధిని దెబ్బతీశాడు అని అప్పులు చేసి సంక్షేమాన్ని పంచుతున్నాడు నేనైతే సంపద సృష్టించి సంక్షేమాన్ని పంచుతాను అంటూ చంద్రబాబు నాయుడు ఒక పొలిటికల్ నరేటివ్ ముందు పెట్టాడు సో అందువల్ల ఆ పొలిటికల్ నరేటివ్ అంటే పథకాల వరకు చంద్రబాబు నాయుడు కూడా జగన్తో పోటీ పడుతున్నాడు కానీ ఆ పథకాల అమల్లో జగన్మోహన్ రెడ్డి సం అప్పులు చేస్తున్నాడు నేను సంపద సృష్టిస్తున్నాను అనే నరేటివ్ చంద్రబాబు నాయుడు చెప్పాడు దానికి ఈ మేనిఫెస్టోలో కౌంటర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు చూడండి అంటూ రకరకాల గణాంకాలను కూడా పెట్టాడు సో మీకు అప్పులు అప్పుడు అప్పుల శాతం ఎంత చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో అప్పుల శాతం ఎంత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అప్పుల శాతం ఎంత సో గ ఆ గణాంకాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ చేసిన గణాంకాల ప్రకారం గణనీయంగా చంద్రబాబు నాయుడు ఆయనలోనే అప్పుల గ్రోత్ రేట్ ఉంది కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు సిఏజీఆర్ ఆఫ్ డెట్ చూసుకుంటే సో అందువల్ల ఒక రకంగా తన ప్రత్యర్థులకు బలమైన కౌంటర్ ఇచ్చాడు ఇప్పుడు టీడీపీ సమాధానం చెప్పాలి ఎందుకంటే పదే పదే జగన్ నేను ఆయన ఆ మేనిఫెస్టో ప్రజలు చేయడం చూశాను ఇవి క్యాగ్ రిపోర్ట్లు ఆర్బీఐ రిపోర్ట్లు స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ వీటిని మేము కోట్ చేస్తూ చెప్తున్నామని అందువల్ల ఇవాళ టీడీపీ జనసేన బీజేపీల పైన ఉన్న బాధ్యత ఏంటంటే వెల్ వెదర్ దే అగ్రీ విత్ జగన్మోహన్ రెడ్డి స్టాటిస్టిక్స్ అండ్ ఆయన చెప్తున్న గణాంకాల ప్రకారం ఆయన చెప్తున్న గణాంకాలు ప్రకారం అప్పులు జగ వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు ఆయనలోనే ఎక్కువ ఉంటాయి సో అందువల్ల ఆ దీనికి కౌంటర్ వాళ్ళ మీకు రేపు మేనిఫెస్టో టీడీపీ వాళ్ళు పెట్టినప్పుడు చెప్పాలి సో ఇక అందువల్ల ఆ ప్రతిపక్షాల నరేటివ్ను కౌంటర్ చేసే ప్రయత్నం మూడవది డెవలప్మెంట్ వర్సెస్ వెల్ఫేర్ వెల్ఫేర్ వల్ల డెవలప్మెంట్ దెబ్బతిన్నది అనేటువంటి ఒక బలమైన నరేటివ్ ఆయన జగన్ ప్రత్యర్థులు జనరులకు తీసుకెళ్లారు చాలా చోట్ల దీని పట్ల కొంత నమ్మకం కూడా కొన్ని సెక్షన్లు కనబడుతోంది అందుకే గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రాష్ట్రం అంతా టీడీపీ గెలవడము పట్టణాల్లో మిడిల్ క్లాస్లో అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్లో ఈ భావన ఈ నరెట్టి కొంత జనంలోకి వెళ్ళిన మాట నిజం దానికి కౌంటర్ చేస్తూ చూడండి ఇవి గణాంకాలు ఇంకా నా హయాంలోనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంత పెరిగింది అందువల్ల టీడీపీ హయాంలో వైసీపీ హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సహజంగా డెవలప్మెంట్ వ్యయం సో ఇది ఎలా పెరిగింది స్కూల్ బిల్డింగ్లు ఎలా కట్టాం ఆసుపత్రులు ఎలా కట్టాం ఇప్పుడు నాలుగు పోర్ట్లు నిర్మిస్తున్నాం ఇంకో ఇన్ని రోడ్లు వేసాం అంటూ తన డెవలప్మెంట్ రికార్డును కూడా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేశాడు దాంతోపాటు నాలుగవది ఏంటంటే వెల్ఫేరిజం అనేది ఒక వృధా ఖర్చు ప్రజలకు డబ్బులు ఇవ్వడం అనేది ఒక వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అనేటువంటి నరేట్ను మోడీ నుంచి ఇక్కడి వరకు అందరూ చెప్తారు ఫ్రీ బీస్ అని సో అది కాదు ప్రజల చేతుల్లో ఆదాయం పెట్టడం వల్ల జీడిపి పెరిగింది అంటూ జీడీపీ లెక్కలకు కూడా ఇచ్చారు అంటే ఆ చంద్రబాబు పాలనలో ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఐదేళ్లలో జీడిపి పెరుగుదల రేటు ఎంత ఉంది అని చేస్తూ ఒక సవాల్ కూడా ఇస్తారు సంపద సృష్టించాడు అని బాగా చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు ఆయన గతంలో ఎలా సంపద సృష్టించాడు ఫిగర్స్ ఏంటి సంపద సృష్టించడం అంటే సరిపోదు కదా బ్రాండ్ చెప్తే సో సంపద సృష్టించబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడిపి పెరగాలి కదా సో అందువల్ల గణాంకాలతో కౌంటర్ చేయడం ఒక పాజిటివ్ సైడ్ ఎందుకంటే ఎలక్ట్రోనల్ డిస్కోర్సు పొలిటికల్ డిస్కోర్సు దేశంలో ప్రధానమంత్రి స్థాయిలోనే అబద్ధాలతో నడుస్తుంది మంగళసూత్రాలు తీసుకెళ్తారు ఇట్లాంటి స్థాయికి రిజర్వేషన్లు తీసుకెళ్లి ఎస్సీ ఎస్టీ రిజర్వ్ బీసీ రిజర్వేషన్ ఇస్తారు ఇలాంటివన్నీ మోడీ మాట్లాడుతున్నాడు సో అలా పచ్చి అబద్ధాలతో ప్రచారం చేయడం కన్నా తన పాలన చంద్రబాబు పాలన పైన కొన్ని గణాంకాలతో ఒక ఎలక్ట్రెడిస్ కోర్సు జగన్ ప్రారంభించాడు నౌ ది బాల్ ఇన్ చంద్రబాబు నాయుడు కోర్ట్ ఈ గణాంకాలను కౌంటర్ చేస్తూ ఇది నిజమా కాదా ఈ స్టాటిస్టిక్స్ ఎందుకంటే అల్టిమేట్లీ స్టాటిస్టిక్స్ ఇదే పబ్లిక్ ప్రాపర్టీ అదే వైసీపీ ప్రాపర్టీ కాదు కదా ఎందుకంటే ఇప్పుడు క్యాగ్ లెక్కలు ఉంటాయి ఆర్బీఐ లెక్కలుంటాయి బడ్జెట్ గణాంకాలు ఉంటాయి ఫ్యాక్ట్స్ అర్ ఫ్యాక్ట్స్ సో ఆ ఫ్యాక్ట్స్తో తన వాదన వినిపించాడు సో ఆ వాదన నిజమా అబద్ధమా అనేది ప్రజల ముందు తన ప్రత్యర్థులకు కూడా చెప్పాలి అందువల్ల ఒక రకంగా ఎఫెక్టివ్ పబ్లిక్ డిస్కోర్స్ అంటే తన వెల్ఫేర్ మోడల్ని మరింత విస్తృతంగా ఎలా అమలు చేస్తా అని చెప్పాడు తన వెల్ఫేర్ మోడల్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుస్తుంది రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటుంది అన్న ప్రత్యర్థుల వాదనకు కూడా గణాంకాలతో సాధికారిక సోర్సెస్ను కోర్టు చేస్తూ ఒక బలమైన కౌంటర్ ఎత్తిచ్చాడు సో ఇది ఒక మనం పాజిటివ్గా చెప్పుకోవాలి ఎందుకంటే ఎలక్ట్రానిక్ డిస్కోర్సు జగన్ వాదనతో అంగీకరించినా అంగీకరించకపోయినా అందరూ అంగీకరించాల్సిన మౌలిక అంశం ఎలక్షన్ డిస్కోర్సు అనేది ఎమోషన్స్ పైన సెంటిమెంట్స్ పైన తమ ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యానాలపైన తిట్ల పైన కాకుండా ఫ్యాక్ట్స్ ఫిగర్స్ డాక్యుమెంట్స్ ఆధారంగా ఉండడాన్ని ఆహ్వానించాలి అందువల్ల రేపు చంద్రబాబు నాయుడు కూడా ఆయన డాక్యుమెంట్స్ పట్టుకొని ఆయన రేపు మేనిఫెస్టో చెప్పాలి ఇంకో చూడు మేము చెప్తున్నట్లు ఇంకో జగన్ టైంలోనే అప్పులు పెరిగాయి అలా జగన్ టైంలో జీడిపి దెబ్బతిన్నది సంపద సృష్టించామంటే అది ఎక్కడో కనుక కనబడాలి కదా నేను సంపద సృష్టించానని చెప్తే సరిపోదు కదా సంపద సృష్టించాను గతంలో నేను మళ్ళీ సృష్టిస్తాను అంటున్నాడు సో ఆ సంపద గతంలో ఎలా సృష్టించాను అన్నది గణాంకాలకు కావాలి పబ్లిక్ పర్సెప్షను పాపులర్ పర్సెప్షన్ వేరు పబ్లిక్ డిస్కోర్స్లో గణాంకాలు వేరు సో ఇదొక థింగ్ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మేనిఫెస్టో ద్వారా ఐదేళ్ళ అధికారంలో ఉన్న ప్రభుత్వం తన విషయం చెప్పుకోకుండా ప్రత్యర్థుల్ని అటాక్ చేయడం ఇప్పుడు మోడీ పాలన ప్రచారం చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన ఎక్కడికి పోయినా తాను పదేళ్ల పాలనలో ఏం చేశాడో చెప్పడం లేదు మళ్ళీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తారు ముస్లింలకు బంగారం వెండి తీసుకెళ్ళి వెళ్తారు ఇస్తారు ముస్లింలకు మంగళసూత్రాలు ఇస్తారు అసలు అసలు ఆశ్చర్యం వేస్తే మనకు ప్రధానమంత్రి పదేళ్ళు పనిచేశాక నా పాలనలో ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది అని చెప్పుకొని ఓట్లగాలి అది కాకుండా అసలు వాస్తవం కాని అంశాలు ఎమోటివ్ ఇష్యూస్ మీ ఇనియరిటెన్ ఆస్తి పని స్వామి ఎవరో ఒకరు అన్నారు కదా అని చెప్పి మీ మొత్తం ఆస్తులు తీసుకెళ్ళిపోతారు మీ ఇంట్లో ఉన్న భూమి తీసుకెళ్తారు మీకున్న గొర్రెలు మేకలు పట్టుకెళ్తారు మీకు అపార్ట్మెంట్ కూడా పట్టుకెళ్తారు ఈ స్థాయికి క్యాంపెయిన్ ప్రధానమంత్రి నడుపుతున్న సమయంలో ఇంకో ఇది జీడిపి ఇంకో ఇది అప్పు ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఇంకో నేను ఇంత ఖర్చు పెట్టాను ఇంత బటన్ నొక్కి అకౌంట్లు వేసాను ఇంకో ఇంక ఇంత ఎక్కువేస్తా ఇది చెప్పడం వల్ల ఎస్ ఎట్లీస్ట్ దెర్ విల్ బి అ గుడ్ డిబేట్ కదా సో అది వ్యూహాత్మకంగా నేను ఇంకో ఇది చేశాను నా వల్ల ఇన్ని కుటుంబాలకు ఇంత జరిగింది అది ఇది కేవలం మ్యాక్రో లెవెల్ స్టాటిస్టిక్స్ కాదు నాకు తెలిసిన మేరకు వాలంటీర్ నెట్వర్క్ ఉంది గ్రామ సెక్రటేరియట్ ఉంది ఒక్కొక్క ఓటరుకు ఒక స్లిప్ ఇస్తున్నారట ఇంకో నీకు అమ్మఒడి కింద ఇంత వచ్చినాయి ఆరోగ్యశ్రీ కింద ఇంకో మీ అత్తకు ఆపరేషన్ చేసి ఇంత వచ్చింది మీకు ఇంకో పెన్షన్లు మీ మావకి అత్త మామలకి ఇంత వచ్చినాయి అనొక కుటుంబానికి ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏంటి అది ఎందుకంటే అది బటన్ ఒక అకౌంట్లో వేసింది మధ్యలో వాళ్ళు లేడు కదా సో ఆ స్లిప్పులు కూడా ఇస్తున్నారట అది ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో బ్రాడ్ క్యాంపెయిన్ అది ఇంకో ఒక స్లిప్ ఇచ్చి రేపు ఇంకో స్లిప్ కూడా అనుకోండి ఇంకో ఇప్పుడు ఇంక ఇచ్చాం నెక్స్ట్ ఐదేళ్ళలో మీ స్లిప్ ఇట్లుంటుంది అని అదో కలర్ స్లిప్ ఇదో కలర్ స్లిప్ ఇచ్చి ఇంకో ఈ కలర్ స్లిప్లో మీకు ఇప్పటిదాకా గత ఐదేళ్లలో వచ్చింది ఇంకో ఈ కలర్ స్లిప్ జగన్ గెలిస్తే మరో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇట్లా వస్తుంది అని చెప్పారనుకోండి ఇంకా బహుశా చెప్తారు అది కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సో అందువల్ల ఈ ఒక మ్యాక్రో లెవెల్లో తన వెల్ఫేర్ మోడల్ ప్రజెంట్ చేయడమే కాకుండా మైక్రో లెవెల్లో ఆ వెల్ఫేర్ మోడల్ను ప్రా ఇండివిజువల్గా ఎలా అనేది కూడా చెప్తున్నారు వాస్తవంగా ఇది రాజశేఖర్ రెడ్డి మాస్టర్ చేసిన పొలిటికల్ సోషాలజీ సో రాజశేఖర రెడ్డి తెలివిగా ఏం చేశారంటే కలెక్టివ్ కమ్యూనిటీ బెనిఫిట్స్ అంటే ఈ లిబరలైజేషన్ లిబరలైజేషన్ సోషాలజీ ఏంటంటే ముందు ఆర్థిక సంస్కరణలు రాకముందు ప్రజలు మా ఊరికి ఏం కావాలి మా సమాజానికి ఏం కావాలి ఆలోచించేవారు ఎకనామిక్ లిబరలైజేషన్ తర్వాత ప్రజల సైకాలజీలో మార్పు వచ్చింది నాకే లాభం చూస్తాను ఇప్పుడు ఊరికి వచ్చిన ఒక నాయకుడు అంతకుముందు ఊరికి కావాలని రోడ్ గుడి చెరువు చెప్పేవాడు ఇప్పుడు లేపతలేరు నా కుటుంబానికి ఏం కావాలి అందువల్ల మీకు రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు అన్నీ తీయండి మీరు ఇండివిజువల్ బెనిఫిట్ అయ్యేది మీరు ఆరోగ్యశ్రీ పెన్షన్లు కల్ ఇప్పుడు వస్తున్న కళ్యాణ్ లక్ష్మిలు ఇవన్నీ కూడా సో ఈ వెల్ఫేర్ పాలిటిక్స్ యొక్క పొలిటికల్ సోషాలజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా తెలివిగా వాడుకుంటుంది ఇంకా మా ఐదేళ్ల పాలనలో మీకు ఇంత వచ్చినాయి డబ్బులు నిజంగానే వస్తే మాకు ఒకటి లేకపోతే ఒకటి ఎక్కండి ఇది ధైర్యంగా చెప్పుకోవడమే కదా ఆ మేరకు అది పాజిటివ్ పాలిటిక్స్ కదా ఇప్పుడు అఫ్కోర్స్ కోర్స్ దాంతోపాటు చంద్రబాబు నాయుడు పైన విమర్శ కూట విమర్శ ఆ విమర్శలు ఇలాగ చేస్తా రాజకీయాలు చేయకుండా ఉండరు అందువల్ల ప్రత్యర్థుల్ని అటాక్ చేయడం అనేది తప్పనిసరిగా క్యాంపెయిన్లో ఉంటుంది ఆ డోస్ ఎంత తాను చేసింది ఇది అందువల్ల ఓటేయండి అనే డోస్ ఎంత జగన్మోహన్ రెడ్డి ఆ మేరకు సమర్థవంతంగా తాను చేసింది ఇది నాకు ఓటేయండి అనే డోసు తన ప్రచారంలో ప్రధానంగా ఉంది చంద్రబాబు నాయుడు ప్రచారంలో జగన్ విధ్వంసము అనే డోసు ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో జరిగింది ఓటే అనే దానికన్నా జగన్ విధ్వంసం అని చెప్తున్నాడు సో ప్రజలు ఈ పాజిటివ్ పా క్యాంపెయిన్ను తీసుకుంటారా నెగిటివ్ క్యాంపెయిన్కి అట్రాక్ట్ అవుతారో చూడాలి మేనిఫెస్టో అనగానే ఎస్ ఇది చేస్తాం ఇది ఇది దానికి సంబంధించిన రూపకల్పనది మనం చూస్తున్నాడు కానీ ఒక భగవద్గీత ఇది ఒక ఖురాన్ ఇదొక బైబిల్ అంటూ కూడా ఎవరైనా అది అంటారు కదా ఏ రాజకీయ నాయకు సో అంటే దీని వరకాల ఎటువంటి వ్యూహం ఉందని ఉన్నది అదే నాకు పవి నాకు చాలా పవిత్రం అని చెప్పడం అంత ఏమున్నది ఎవరైనా అది అంటారు అదేం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అంటాడు అందరూ అంటారు అది అలాగే సూపర్ సిక్స్ సాధ్యం కాదు అనేది లెక్కలతో సైతం చూపిస్తున్నప్పుడు ఇప్పుడు సూపర్ సిక్స్ మీద ఇంపాక్ట్ పడచ్చు అంటే ఇప్పుడు టీడీపీ దాని డిఫెన్స్ అది నమ్మే వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది నమ్మని వాళ్ళ మీద ఇంపాక్ట్ పడదు నమ్ముతారా లేదా అనేది కదా ఇప్పుడు జరిగిందేమో ఫ్యాక్ట్ జరగబోయేదేమో స్పెక్యులేషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో నేను ఈ సంక్షేమ పథకాల ద్వారా ఇంత డబ్బులు ఇచ్చామని చెప్పడం ఫ్యాక్ట్ అది ఫ్యాక్టా కాదా కౌంటర్ చేయొచ్చు కానీ ఇట్ ఇస్ బేస్డ్ అనే ఫ్యాక్ట్ ఎందుకంటే అకౌంట్ డబ్బులు పడ్డాయి కదా కాదని చెప్తే బ్యాంక్ వాళ్ళు అయినా చెప్తారు కదా పడలేదని కానీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్లో ఏం జరుగుతుంది సూపర్ సిక్స్ అమలు అవుతాయి కాదు దా స్పెక్యులేషన్ ఎకానమీని మూడు నాలుగు రేట్లు పెంచుతా అప్పుడు అమలు అవుతాను చాలా అంటాడు అమలు కాదని ఎట్లంటాం సో ఎకానమీ ఎట్లా పెరుగుతుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి తన వెల్ఫేర్ దానికే ఇంత కష్టమైతే జగన్మోహన్ రెడ్డి తన పథకాలు కొన్ని అమలు చేయక తప్పదు మళ్ళీ కొన్ని కొత్త పథకాలు అమలు చేస్తే అన్బేరబుల్ అవుతుందని అది అన్బేరబుల్ అవుతుందా అనేది ఐదేళ్లలో ఎకానమీ ఎలా ఉంటుంది అనే దానిపైన ఉంటుంది కానీ అసలు ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర కథనా లూటీ అయింది ప్రజలు సోమరిపోతలు అవుతున్నారు రాష్ట్రం అప్లపాలవుతుంది అన్న నరేటివ్ ఒకవైపు చెప్తూ మరోవైపు మేము అంతగానే ఎక్కిస్తామనేదే అనేదే క్వశ్చన్ మార్క్ అది పొలిటికల్ క్వశ్చన్ సో థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు మాతో జాయిన్ అయ్యి ఈ అంశానికి సంబంధించి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో అండి కీప్ వాచింగ్ అం స్టేట్యూ